ఈరోజు ఒక వాక్యం చూద్దాం. యాబేలు గ్రంథం 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి, ఇంతకాలం మీరు ఉపవాసం లేరేమో. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, మరి వాళ్ళకి సరిగ్గా భోజనం కావాలి కాబట్టి మిమ్మల్ని నేను బలవంతం చేయట్లేదు, కానీ మరి మీ ఒకవేళ మీ నియమాలు మీరు పాటిస్తూ ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండడంలో తప్పు లేదు. మోషే కూడా ఏం చేశాడంటే 40 రోజులు సినాయి కొండ మీదకి వెళ్ళి అసలు అన్నపానాలు కూడా ఏమీ లేవు, ప్రభుతోనే ఉన్నాడు. ప్రభు దగ్గర నుంచి మరి ప్రభు చేతితో రాయబడిన 10 ఆజ్ఞల పలకలు తీసుకుని ప్రత్యక్షత పొందుకుని ప్రభువును చూచి తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ 40 దినాలు ఏంటంటే ప్రభువును చూచే దినాలు, మనం ప్రభువులో అంటకట్టబడే దినాలు. కాబట్టి ఇప్పటి వరకు ఒకవేళ ఉపవాసం లేకపోతే యవనస్తులైనా ఎవరైనా సరే మరి ఒక లిక్విడ్స్ తీసుకొని దేవుని సందులో ఉపవాసం ఉండి పనులు చేయటం కాదు. ఉపవాసం ఉండి ఎక్కడ ఉండాలి? ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. దేవుని వాక్యం, నాకైతే ఒక ఆశ ఉంది, 40 రోజుల్లో బైబిల్ పూర్తి చేద్దామని ఒక ఆశ ఉంది నాకు. మరి దేవుడు ఎలా చేస్తాడో తెలియదు, కానీ నాకైతే ఆశ పుట్టింది. ఉపవాసం అంటే ఏమి తినకుండా ఒక వాటరు లేకపోతే ఏదో టీయో లేకపోతే ఏదో లిక్విడ్స్ తీసుకుని ప్రభు పాదాల దగ్గర కూర్చుని, అయ్యా ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చాను, నీవు నన్ను ఎన్నుకున్నావు, ఇదిగో నీ పాదాల దగ్గర కూర్చుంటు. ఎందుకంటే అందరు బిజీ లైఫ్, చాలామంది అసలు దేవుని దగ్గర ఒక్క 10 నిమిషాలు కూడా ప్రార్థించలేని వారు చాలామంది ఉన్నారు. అసలు ప్రార్థనకి సమయం లేదు. చాలామంది ఆశలు కోరికలు అయితే చాలా ఉన్నాయి. అందరికన్నా తలగా ఉండాలి, ఉద్యోగం వచ్చేయాలి, మంచి హస్బెండ్ వచ్చేయాలి, మంచి భార్య వచ్చేయాలి, మంచి సంబంధాలు వచ్చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, 70-80 వచ్చినా ఒక్క పళ్ళు ఉడకూడదు, అసలు పరిగెత్తాలి, కొండలెక్కాలని ఎన్నో ఆశలు ఉన్నాయి. కానీ ఇవన్నీ మామూలుగా దేవునితో అంటకట్టబడకుండా అవుతాయా? అది ఒకవేళ నువ్వు భ్రమలో ఉన్నా, ప్రభువే చెప్పాడు నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా, మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెలకు కలిగి ఏం చేయాలి? మీరు శోధనలో పడకుండా, ప్రార్థన ఎక్కడ లేదో అక్కడ శోధనలో పడిపోతాం. ఒకవేళ ప్రార్థిస్తూ శోధనలో పడ్డా జయము నీదే. దేవునికి స్తోత్రాలు చెల్లి. ప్రార్థించకుండా శోధనలో పడితే ఆ శోధన నిన్ను మింగేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లి. ప్రార్థనలో ఉండి మనం 139 రోజులు రోజు ప్రార్థించవద్దు. ఎప్పుడు ఆగుద్దో తెలియదు అనుకున్నాం, ఒక శోధనలో పడ్డాం, గాఢాంధకారపు లోయలు గుండా నేను వెళ్ళినా ఏ అపాయమునకు నేను ఎందుకు భయపడం? దేవునితో ఆయన దుడ్డు కర్రయు, ఆయన దండం ఏమైంది మనకి? దుడ్డు కర్ర దండం దేనికి? వాక్యం. వాక్యం ఎవరు? ఏసయ్య. ఏసయ్య నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి చీకటి లాంటి పరిస్థితుల్లోకి ఎంటర్ అయ్యావు, భయం లేదు, వెంటనే మళ్ళీ దేవుడు వెలుగులోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఒక రోగంలోకి ఎంటర్ అయ్యావు, భయపడవు, వెంటనే నీకేం తెలుసా, స్వస్థత రెడీగా ఉంది. దేవునికి స్తోత్రాలు. ఒక కొదువులోకి లేకపోతే ఒక లోటులోకి వెళ్ళి వెంటర్ అయిపోయావు ఆ చీకట్లోకి, చీకట్లోనే ఉండటానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. వెంటనే చీకటికి వెంటనే దేవుడు ఏమిస్తాడో తెలుసా? ఒకవేళ ఈ రాత్రి చీకటి అయితే రేపు వెంటనే దేవుడు ఏం చేస్తాడు? వెలిగిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఉపవాసుడు, అందుకే ప్రభు చెప్తున్నాడు ఇప్పుడైనను ఏం చేయాలంట, ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఉపవాసం ఉండమని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లా, దేవుడే చెప్తున్నాడు మీరు ఉపవాసం ఉండండి, దుఃఖించండి. ఎవరి కోసం? మీ బిడ్డల కోసం. అందుకే ప్రభు చెప్పి నా కోసం మీరు ఏడవద్దు. ఎవరి కోసం ఏడాలి? నీకోసం, మన పిల్లల కోసం, మన కోసం. ఏ శోధనలో పడకుండా, ఏ మోసంలో పడకుండా, సాతానుగడు భయంకరమైన ఉచ్చు, నీలో ప్రభు పట్ల ఉన్న తృష్ణ నాడు ఏం చేస్తాడో తెలుసా? లాగేసి దేవుడు అంటే లెక్క లేకుండా ప్రభుకి నీకు తెలియకుండానే దూరం చేసి తీసుకెళ్ళిపోతాడు. నువ్వు వెనక్కి తిరిగి చూడగానే ప్రభుకి నీకు లేదు తెలుసా, 1000 కిలోమీటర్ల దూరం వచ్చేసినట్టు అయిపోదు. నాకు వేరుగా ఉండి నువ్వేమీ కూడా, వాడి ఉద్దేశం ఏంటో తెలుసా, నిన్ను వేరు చేస్తే వాడు నీ మీద గెలవగలుగుతాడు.
నువ్వు ఆయనతో ఉంటే వాడు నిన్ను గెలవలేడు. ఆయనతో ఉండటానికి ఉండే మార్గం ఏంటి? వాక్యం చదవడం, ప్రార్థన చేయటం. ఈ ఉపవాసుడి 40 దినాలు ఒక నిష్టగా నువ్వు కూర్చుంటే వాడు నిన్నేమో చేయగలుగుతాడా? నీకు తెలియకుండా నువ్వేమవుతున్నావు తెలుసా? నీ జీవితాన్ని ప్రభు యొక్క జీవితంతో పెనవేసుకుంటున్నావు, అంటకట్టబడుతున్నావు, ముడివేసుకుంటున్నావు. కాబట్టి నువ్వు కదిలితే ప్రభు కదులుతాడు, నువ్వు నడిస్తే ప్రభు నడుస్తాడు, నీతో ప్రభు ఉంటాడు. నువ్వు ప్రభు ఏకమైపోయారు. నీ మాటే ప్రభు మాట, ప్రభు మాటే నీ మాట. నువ్వు ఏది చెప్పినా జరుగుద్ది, ఏది అడిగినా జరుగుద్ది. మీరు నా యందును, నా మాటలు మీ యందునుండి, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను చేస్తానని దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. పరిశుద్ధాత్ముడు నిన్ను తడుపుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్న పనికిరాని కట్ చేస్తూ ఉంటాడు. నిన్ను మేలిమి బంగారంగా చేసేస్తూ ఉంటాడు. యోనాతాను దావీదు హృదయము పెనవేసుకున్నట్లుగా నీ మాట ప్రభు మాట ఒకటే, నీ ఆలోచన ప్రభు ఆలోచన ఒకటే. ప్రభు కొరకు బ్రతికే అనుభవంలోకి ఈ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రభు కొరకు నువ్వు కనిపెడుతూ ఉంటే నీ బుద్ధి, నీ ఆలోచన అంతా కూడా ఏమైపోద్దో తెలుసా? పరిపక్వతలోకి మారిపోయి రూపాంతర అనుభవంలోకి వచ్చేస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. చాలామంది ప్రార్థన లేదు, ఊరికే సిలువు కనబడి తెల్లెళ్ళు అనుకుని అది బతికిస్తుందా? ఏసే కనపడి ఏంటో ఒకలాంటి ఫోటో చూడక ఏమంటారో తెలియదు, లేకపోతే మిగిలిపోయిన ఇడ్లీయో పునుగుంటే అది నవ్వులుతున్నారో ఏమో తెలియదు. మొత్తానికి ఏంటి రెండు చేతులు ఇట్ట పెడు అయిపోద్దా? ఇది తాయి మాయ మంత్రాలు. ఇది ప్రభు పాదాల దగ్గర కూర్చోవా నువ్వు. ప్రభు నీకు ఎలా కావాలంటే కనపడగానే 3 సార్లు పెట్టుకుంటే వెంటనే నీ పని అవుతుందా? నిన్ను నువ్వు ప్రభు దగ్గర ఏం చేయాలి తెలుసా? నీ వేరు ప్రభులో నాటుకుపోవాలి, ప్రభులో తన్నుకుని వెళ్ళిపోవాలి. ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించువాడు అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చుచుట. అతడు చేయునుదంతయు. నువ్వు సఫలం అవ్వాలంటే నీ వేళ్ళు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ప్రభులో నాటుకుపోవాలి. క్రీస్తు బండ మీద నువ్వు కట్టబడాలి. అంతేగాని పై పైన ఆదివారం ఒక 10 నిమిషాలు లాస్ట్ను వచ్చి కూర్చుని, లేకపోతే శనివారం ఏదో ఊరికినే ఇట్లా చేస్తే బ్రతుకు పైకి రాదు. ఇది మాయలు కాదు, జిమ్మిక్కులు కాదు. నిన్ను నువ్వే నీ బ్రతుకును ప్రభువులో నాటుకోవాలి. నిన్ను నువ్వే ప్రభువుతో అంటకట్టబడాలి. నిన్ను నువ్వే ప్రభువులో ఇమిడిపోవాలి. నిన్ను నువ్వే ప్రభువులో పెనవేసుకోపోవాలి. ప్రభువుతో కలిసి నువ్వు నడిస్తే నీ జీవితం అనేకుల ముందు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రభు చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, దుఃఖించుచు. ఎలా రావాలంట? ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా తిరిగి ఎవరి యొద్దకు రావాలి అంటే, ఉపవాసం ఉండి ప్రార్థించడం అంటే దేవుని యొద్దకు రావటం, ఇష్టపూర్వకంగా రావటం. నీ బాధలు మనుషులు తీర్చలేని బాధలు, మనుషులు చెయ్యలేని. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. ఏ మనుష్యుడు కూడా నీ పరిస్థితిని కట్టలేడు. ఏ మనుష్యుడు కూడా నీ జీవితాన్ని కట్టలేడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ పిల్లల్ని మార్చగలిగింది ప్రభువే. ఆ ప్రభువును వదిలిపెట్టి నువ్వు కూర్చున్నావా, నువ్వు ఓడిపోవటం గ్యారంటీ. నీకు జయం రాదు, దేవునికి దూరమైపోతావు. అపవాది నిన్ను భయంకరంగా నిన్ను శోధనలోకి నెట్టేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. శ్రమలు ఎందుకో తెలుసా? ప్రభుని అతుక్కోవడానికి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. శ్రమలు ఎందుకో తెలుసా? ప్రభువుని నమ్ముకున్నాక శ్రమలు వస్తాయి, ప్రభువుని నమ్ముకున్నాక కష్టాలు వస్తుంటాయి, ప్రభువుని నమ్ముకున్నాక ఎంత ప్రార్థన చేసినా భర్త మారడు, ఎంత ప్రార్థన చేసినా పిల్లలు మారరు. అంత మాత్రాన దేవుని పనిచేయట్లేదు అనుకోమాకండి. ఈ శ్రమ నిన్ను ఏం చేసిందో తెలుసా? ప్రభువులో ఇమిడిపోవటానికి, ప్రభువుతో అంటకట్టబడటానికి, ప్రభువుతో పెనవేసుకోవడానికి, నీ మాట ప్రభు మాట ఒకే అవటానికి. ఎప్పుడైతే ప్రభువులో నువ్వు అతకబడతావో
ఆటోమేటిక్గా నువ్వు మండించబడతావు, నువ్వు మండిన వెంటనే వెలిగించబడతావు. ఆ వెలుగుకి నీ భర్తలో ఉన్న దెయ్యం, నీ పిల్లల్లో ఉన్న దెయ్యం, నీ ఇంట్లో ఉన్న దెయ్యాలు నీ వెలుగుతో వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నువ్వు మండనంత కాలం, నువ్వు వెలగనంత కాలం నీ ఇంట్లో దెయ్యాలు నువ్వే చేయాలి. నీ ఇంట్లో ఉన్న దెయ్యాలను పోగొట్టాల్సింది నువ్వే. దేవునికి స్తోత్రాలు. ఎట్లాగో వాళ్ళందరూ దెయ్యపు సంబంధులుగా ఉన్నారు, ఇప్పుడు పోరాటం చేయాల్సింది ఎవరో నువ్వే. నువ్వే కత్తి వదిలేసి పడుకుంటే ఆడతో యాకమైతే నిన్ను రక్షించేవాడు ఎవడున్నాడు? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? నువ్వు ఆ సమస్య కొరకు నువ్వు పోరాడుతుంటే దేవుడు నిన్ను మండిస్తాడు. యోహాన్ అంట మండుచున్న దీపంలాగున్నాడంట. సాతాను దేవుని యొక్క మంటను చూసి పారిపోతాడు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. హల్లెలూయా. నువ్వు మండుతూ ఉంటే ఈ ఇంట్లో దెయ్యం దాని ఆశాలు పనిచేయవు. అందుకే ముందు నువ్వేమవ్వాలో తెలుసా? ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండయా, నన్ను మార్చు, నా బ్రతుకు మార్చు, నా మాటలు మార్చు, నా ప్రవర్తన మార్చు, నా బుద్ధిని మార్చు. నేను ఇంకా మారలేదు, లోకానుసారంగానే ఉంటున్నాను, నా మాటలు మారలేదు నాయన, ముందు నన్ను వెలిగించు. నువ్వు వెలిగితే ఇంట్లో వాళ్ళందరూ కూడా మనం చిన్న నుప్పు అంటిందంటే ఇల్లంతా కాలిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు మారినంతకాలం నీ పరిస్థితులు మారవు. మనం ఏమంటాం తెలుసు, వాళ్ళు మారితే నేను మారుతా, మారరు, అది జరగని పని. నువ్వు మారాలి అంటే ఎక్కడ కూర్చోవాలి? మార్చగలిగిన, నీ హృదయాన్ని బాగు చేయగలిగిన, వ్యాధి కలిగిన హృదయాన్ని, పాడు పైన హృదయాలను బాగు చేయగలిగిన ఆ ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఈ 40 దినాలు ప్రభు వైపే కేంద్రీకరించయా, నన్ను బాగు చేయి. నేను ఎక్కడన్నా తప్పిపోయానేమో, నువ్వంటే ఇష్టం లేకుండా బ్రతుకుతున్నానేమో, ఒకప్పుడు నీ కొరకు పరిగెత్తాను, అందుకనే ప్రకటనలో ముందు ఉన్న ప్రేమ నీకు, మొదటి ప్రేమ నువ్వేమైపోయావు? మరిచిపోయావు. నేను చేంజ్ చేస్తాను తెలుసా? దీపాన్ని కాదు దీపస్తంభాన్నే తీసేస్తానన్నాడు. అంటే నీ వెలుగు కూడా ఉండకుండా అయిపోతుంది. దేవునికి స్తోత్రాలు చాలు. మేము భయపెట్టాలని కాదు, మన పోరాటం చాలా గొప్పది. అపవాదిగాడు మన మీద రోజు దాడి చేస్తున్నాడు. దాని నుంచి నువ్వు బయటికి రావాలంటే ఆత్మీయంగా నువ్వు ఒక జైంట్ లాగా తయారైపోవాలి, ఆత్మీయంగా నువ్వు బలవంతుడైపోవాలి. ఉపవాసం ద్వారా శరీరంలో మైండ్ బలం తగ్గిపోద్ది, ఆత్మ బలం ఏమైపోద్దో తెలుసా? ఎక్కువైపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియుడు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము ఉపవాసం ద్వారా వర్ధిల్లుతావు నువ్వు. 50 గ్రంథం 1:14 ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచు. చెప్పండి, ఉపవాస దినం ఏం చేయాలంట? ప్రతిష్ఠించండి. వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై, యెహోవాను బతిమాలు కొనుటకై, పెద్దలను పెద్దలను దేశములోని జనులందరి దేశములోని జనులందరిని మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. మనం చేసేది దేవుని వాక్య పనేనా కదా? ఏం చేయాలంటే పెద్ద అందరు కూడా ఏమవ్వాలి? సమకూడాలి. ఉపవాసం దేవుని సందులోని ప్రార్థించాలి. సమయం ఉందా? వచ్చే ప్రభు దగ్గర కూర్చో. నీ సొంతగా నువ్వేమీ చేయలేవు, నీ గృహాన్ని నువ్వు కట్టుకోలేవు, నీ భర్తను నువ్వు మార్చుకోలేవు. నువ్వు ఉపవాసాలు కనుక తల కిందలు తపస్సు చేసినా మారడు. దేవునికి స్తోత్రాలు చేయరు. అదే తపస్సు ప్రభు దగ్గర చేస్తే దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రాలు చేయరు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘం అంతా ప్రార్థించింది, దేవుడు మార్చలేదా? పౌలుగా చేయలేదా? పేతురు చెరసాల్లో వేస్తే సంఘం అంతా ప్రార్థించింది, పేతురు దేవుడు చెరసాల నుంచి బయటికి తీసుకురాలేదా? ప్రార్థనకు శక్తి ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిదో. ఉపవాస దినం ఏం చేయాలంట? ప్రతిష్ఠించండి, ఏర్పాటు చేయండి. యెహోవాను బతిమాలు కొనుటకై సంఘంలో ఉన్న పెద్దలందరినీ సమకూర్చి దేవుని సందులో మనం ఏం చేయాలంట? ఇప్పుడైనను ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్లకి, పిల్లలేంటండి పెద్దోళ్ళు కూడా, ఏ రోగం వచ్చినా సెల్ ఫోన్లో యూట్యూబుల్లో చూసి లేనిపోయిన టెన్షను, గాబరా, గందరగోళం. ప్రభు మీద నేను చెప్తున్నాను, చాలా ప్రభు మీద విశ్వాసం లేకుండా అపవాదిగాడు ఎంత బాగా టెక్నిక్ వాడుకుంటున్నాడో తెలుసా? పరిశుద్ధంగా ఎదిగిన ప్రవక్తలు కూడా ఏమైపోతారంట? కూలిపోతారంట. సాతానుగాడు అలాగా నామకార్త స్థితిలోకి, ఆచారపైన ఒక రిలీజియస్ స్పిరిట్లోకి తీసుకొచ్చేస్తున్నాడు.
అసలు ఈ భక్తి ఎలాంటిది తెలుసా? విశ్వాసంతో చేసే భక్తి. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, అగ్ని గుండంలో ఉన్నా, నమ్మకం ఏంటి తెలుసా? నా యేసయ్య నాతో ఉన్నాడు. షడ్రకు మేషకు అభ్యర్థనగోలు రాజు అగ్నిగుండాన్ని పెంచేసి మొక్కకపోతే వేస్తామని వాళ్ళు ఏం చేశారు తెలుసా? రాజైన నెబుకద్నెజరు అగ్నిగుండం గురించి, ఆ బొమ్మ గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు, మాకు చింత లేదు, మా దేవుడు రక్షించడానికి, రక్షించకపోతే అంతేకాని బొమ్మకి మేము మొక్కువ. దేవుడు రక్షించాడా లేదా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మన వెలుచూపుని బట్టి నడిచేవాళ్ళం కాదు. నువ్వు ఉన్నావు నాయన, నన్ను నువ్వు విడిచిపెట్టావు, నన్ను నువ్వు సిగ్గుపరచవు నాయన, నువ్వు మాకు సహాయం చేస్తున్నావు. ఈ మాటలు ఎప్పుడొస్తాయి తెలుసా? ఈ 40 దినాలు ప్రభుతో కూర్చున్నప్పుడు ఈ బలహీనత, అవిశ్వాసం మొత్తం కూడా ఆ తీగలన్నీ కట్ చేసి నిన్ను విశ్వాస వీరులుగా దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇప్పుడైనను ఉపవాసం ఉండండి, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. ఉపవాసం ఉండి మీరు ఏం చేయాలో తెలుసా? ఒకరోజు యేసు ప్రభువారి దగ్గరికి ఒక రోగం పట్టినవాడు, అంటే మూర్ఛ వచ్చేవాడు, నుప్పులో పడిపోతున్నాడు, చెరువులో పడిపోతున్నాడు, ఫిట్స్ ఉన్నాయి అన్నమాట, భయంకరంగా ఉన్నాయి. శిష్యుల దగ్గర తీసుకెళ్తే శిష్యులు వదలగొట్టలేకపోయారు. దేవుణ్ణి అడిగారు, ప్రభువుని అడిగారు ఏకాంతంగా, అయ్యా మేము ఎందుకు వదలంటే, ఇది ఉపవాస ప్రార్థన చేతే ఇది బాగుపడు. కొన్ని కొన్ని ఊరికే ప్రార్థనతో అయిపోతాయి. కొన్ని సమస్యలు ఏంటో తెలుసా? దేవుని దగ్గర బ్రతిమలాడుకోవాలి, దేవుని దగ్గర గోజాడాలి. విజ్ఞాపన, యేసు ప్రభువే లోకానికి వచ్చినప్పుడు విజ్ఞాపన చేశాడంట, యాచన చేశాడంట, తన్ను మరణము తప్పించగలిగిన వానికి విజ్ఞాపనలు, యాచనలు, భయభక్తులుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన అంగీకరించాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఎలా ఉండాలి మనం? ఉపవాసం ఉండాలా వద్దా? మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మనం ప్రార్థనతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చూద్దామా? చూడండి, యెషయా గ్రంథం 58:6 దుర్మార్గుడు కట్టిన కట్లు. దుర్మార్గుడు ఎవడు? దుర్మార్గుడు ఎవడు? మన జీవితంలో దుర్మార్గుడు ఎవడు? వాడు అంటే మనకేం చేస్తున్నాడు? కట్లు కడుతున్నాడు. మీరు చూసారో లేదో, ఎవరికైనా జ్వరం వచ్చిందనుకో మెడకు కట్టేస్తారు తెలుసా? ఆడవాళ్ళు కూడా ఈ మధ్య కాలుకు కట్టేస్తున్నారు నల్లకట్టు, కొంతమంది ఇంటి ముందు ఒక కట్టు, మడికట్టుకు ఒక కట్టు, నడుంకు ఒక కట్టు, ఇక్కడ నల్లకట్టు, ఇక్కడ ఎర్రకట్టు, కాలుకు నల్లకట్టు, ఇక్కడేమో రకరకాల కట్టు. ఈ కట్లు ఎందుకు? ఈ కట్లు చూడగానే సాతాను కూడా ఆగిపోతాడంట. ఈ కట్లు చూడగానే దెయ్యం ఏమవుతుందంట? అమ్మో వాడు కట్టుకున్నాడనే. అసలు నీకు రోగం పుట్టించింది ఎవడు? ఆడికి నువ్వు కట్టేది ఏంటో తెలుసా? ఆ రోగం వెళ్ళకుండా ఒక తాడేస్తున్నావు నువ్వు, వెళ్ళొద్దురా నువ్వు, ఉండరా అని చెప్పి చెప్తా వినండి. ఏనుగుని పట్టుకున్న తర్వాత ఏనుగుని బయటికి వెళ్ళనివ్వకుండా ఆ ఏనుగు యజమానుడు ఏం చేస్తాడంట? ఆ కాలుకి చెయిన్ వేసి దేనికో దానికి బండరాయికో లేదా చెట్టుకో కడతాడు. ఇట్లా కొంతకాలం కట్టిన తర్వాత ఏనుగు మనసులో ఏం ఫిక్స్ అయిపోద్దంటే, ఫస్ట్ ఒక 4 రోజులు బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. వెళ్దామనుకుంటే ఏమైపోయింది? కాలు రావట్ల, ఎంత లాగుతున్నా చైను రావట్ల. ఇట్లా కొంతకాలం అది అలవాటు పడిపోయి మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. ఏమని తెలుసా? నన్ను ఇక్కడ కట్టేశారు, నేను ఇక్కడే ఉండాలి, ఇంకా నేను కదలటానికి లేదు అని అనుకుంటుంది అది. ఈ యజమానుడు ఏం చేస్తాడు? తర్వాత చైన్ తీసేసి దాని కాలుకి ఒక చిన్న చైన్ కడతాడు. ఇదేమనుకుంటుంది? ఆ చెట్టుకు కట్టి ఉన్నా లేకపోయినా బ్రెయిన్లో కట్టేసినట్టు దానికి అర్థమైపోయిందిగా, ఆ స్థలం అలవాటు అయిపోయిందిగా, నేను ఇంక వెళ్ళలేనని ఫిక్స్ అయిపోయిందిగా. ఒకవేళ వెళ్దామని కదిపితే కాలుకేం కనపడుతుంది? యాక్చువల్గా ఆ గొలుసు అక్కడ కట్టలేదు. దానికి భ్రమపరచడానికి ఏం చేశాడు? అది అనకూడదు, అమ్మ నన్ను కట్టారు, ఇంకేం కదులుతానే, నాకు అక్కడే ఉండి ఎక్కడికి వెళ్దాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అతను కూడా అలాగే. ఏంటో తెలుసా? మనకి చాలా అవిశ్వాసం అనే కట్టు ఉంది, దరిద్రత అనే కట్టు. దేవుడు నిన్ను దీవించినా నీ మనస్సులో మాత్రం కట్టుపోదు. నువ్వు ఎంత సంపాదించినా నీ బుర్రలో ఏమైపోయింది తెలుసా? కట్టుండిపోయింది. ఏం కట్టు? అందరి మీద ఆధారపడి కట్టుండిపోయింది. బైబిల్ ఏం చెప్తుంది? నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకున్నవాడు శాపగ్రస్తుడని ఉంది. ఈ శాపంతో ఈ కట్టు కట్టేస్తుంది కదా ఏనుగులాగా. నీకు బద్దాకి ఎంత నువ్వు సంపాదించి ఎంత ధనం నీ చేతికొచ్చినా నువ్వు ఎప్పుడు చూసినా అప్పులకి వెళ్ళిపోతుంటావు. ఎందుకని? నీలో ఏమైపోయింది? ఆ కట్టుండిపోయింది.
శరీరం దేవుని మీద ఆధారపడే తత్వం లేకుండా అయిపోయింది, మైండ్ అలా తయారైపోయింది. అది మార్పు చెందాలి అంటే ఈ ఉపవాస ప్రార్థనలో ఈ కట్ట ఏమైపోద్దో తెలుసా, తెగిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ యొక్క మనసులో కట్టబడిన ఆ తాత్కాలికమైన భ్రమపరిచే కట్ట ఏమైపోద్దో తెలుసా, తెగిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ కట్లు తెంచుకోవాలి. కొంతమందికి అనారోగ్యం ఉందనుకోండి, ఒకవేళ షుగర్ ఉందనుకుందాం, వీళ్ళకి 12 అవగానే బాగానే ఉంటారు. 12కి బెళ్ళేసుకోవాల్సిన అలవాటు పడిపోయి ఉంటారుగా, ఇంకా అసలు గుళ్ళో కూర్చోలేరు. అటు ఇటు సంచి తేలా, సంచి కనపడిన సైక్ చేస్తాడు, వాళ్ళకేం అర్థం కాదు ఏం చెప్తున్నారని. ఇంకా సంచి తేలా సార్, ఇం బాగానే ఉంది కానీ కట్టేమైపోయింది, ఆ సంచి మీదేముంది. ఆ బెళ్ళేసినాక అమ్మాయ 12కి వేసుకున్నాక స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, మళ్ళీ 12 అవగానే సంచి, అయ్యా కట్టు అయ్యా, అసలు డౌన్ అవుతుందో లేదో కాదు, కట్టు కట్టు ఉండిపోయింది. అర్థమైంది మీకు? ఈ కట్లు తెగాలంటే ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి? దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇలాంటి ఎన్ని కట్లు, తాగుడు కట్టు. కొంతమంది పని చెయ్యమంటే వాళ్ళకి ఎంత బాధ అంటే భయంకర, బయట చూసి అమ్మో ఎండకుందని పడుకుంటారు, మళ్ళీ పనికి వెళ్తాడు వర్షం, అమ్మో వర్షం పడుతుంది ఇవాళ వెళ్ళనులేవి అని. ఒక ఆయన ఇప్పుడు 4 నెలల నుంచి పనికి వెళ్తాడు. ఆవిడ వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి, 4 నెలలు అయింది గారు పనికెళ్ళి, మరి ఎట్లా అంటే నేను వెళ్తున్నాక నేను తెచ్చి పెడితే అంటున్నాడు, సాయంత్రం పకోడి తెచ్చిన తింటున్నాడు అన్నీ. ఇంకా పని చేయడు, కట్టేసింది. ఇప్పుడు ఏనుగు కట్టిందిగా, ఏనుగు కట్టారు కదా, ఇంకా కదలటం అంటే కదులుదామనుకుంటే తాడు కాలికి ఏం కనబడుతుంది, చెయ్యను అమ్మ నన్ను కట్టేశారు ఇక్కడ, ఇంకా పని వెళ్ళటం అంటాడు. ఇలాంటి కట్లు కొంతమంది గుడికి రావాలంటే అమ్మో అదే పెళ్ళికనండి, ఫస్ట్ లైన్లో వెనక చీరలు నుంచుని ఉంటారు గుడికి తర్వాత. పెద్ద కట్టు, సాతాను కట్టే కట్లు అవన్నీ, అవన్నీ కట్లు. ఆ కట్లు తెగాలి అంటే ఎక్కడ కూర్చోవాలి నువ్వు? ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క అభిషేకము, ప్రభు యొక్క బలమే ఏం చేస్తుందో తెలుసా, ఆ కట్లన్నిటినీ తెంచుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మనకు తెలియకుండా కొన్నిసార్లు సాతాను గడు కట్టేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కట్లు తెంచుకోవాలంటే ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు వాటన్నిటిని కట్ చేసి నిన్ను ఫ్రీ చేస్తాడు. దుర్మార్గపు కట్టిన కట్లు విప్పటం విప్పటం విప్పటం. రెండోది కాడిమాని మేకులు అంటే ఏంటి తెలుసా? కాడి అంటే తెలుసా? రెండు ఎద్దుల పైన వేస్తారు కదా ఒక కర్ర లాంటిది, ఒక బాదు లాంటిది వేస్తారు కాడి. ఆ ఎద్దు బయటికి వెళ్లకుండా ఉండటానికి ఏం చేస్తారు? ఒక బెల్ట్ వేసి, ఒక చెక్కతో చేయబడిన కర్రతో చేయబడిన ఒక మేకుని ఏం చేస్తారు? ఆ కాడికి గుచ్చుతారు. అటువంటి మేకులు ఎరగొట్టుద్దంట ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రాలు. అంటే సాతాను నీకు అధికారిగా ఉండి, సాతాను నిన్ను తోలే రైడర్గా ఉండి, వాడికి ఇష్టం వచ్చినట్లుగా వాడి బండి కింద పెట్టుకుని నడిపిస్తూ ఉంటే ఈ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? నీ పిల్లల్ని ఆ కాడి కింద నుంచి బయటికి తీసుకొస్తుంది. మాట విని పిల్లలందరూ ఎవరి చేత నడిపించబడుతున్నారు అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతుకుతున్న ప్రతి పిల్ల పిల్లవాడు ఎవరి కాడి కింద ఉన్నాడు? మాట విననిలో ఉన్న వాళ్ళందరూ, అవిధేయత కలిగిన వారందరూ కూడా అపవాది కాడి కింద ఉన్నారు. ఆవిడ కట్టేశాడు, ఆ కాడి నుంచి బయటికి తీసుకురావాలంటే ఆ మేకుని ఎరగొట్టాలి, ఆ బెల్ట్ తీయాలి. అది తీయాలి అంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలో తెలుసా? నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుని, ఉపవాస దినం ప్రతిష్ఠించుకుని ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే సాతాను యొక్క హడావుడి అంతా కూడా పోతుంది. పిల్లల మీద, దేవునికి స్తోత్రాలు, భర్త మీద, కుటుంబం మీద, సంఘం మీద, ఆ ధనం మీద సాతాను గడ అన్నీ కూడా ఆ కాడిమాను మేకులు ఇరిగిపోతాయి. ఎవరి దగ్గర ఏడవద్దు, నీ ఏడుపు అంతా ప్రభు దగ్గర ఏడు. నేను నమ్ముతున్నాను, నువ్వు ఏడుస్తుంటే నీటి చుక్క కింద పడదు. ఈ బిల్డింగ్ మీద ఒక బాటిల్ దూత పట్టుకుని ఉంటుంది, ఆ నీరంతా తీసుకెళ్ళి ప్రభుకు చూపించయ్యా, ఇదిగో నీ కుమార్తె ఇంత కన్నీరు కార్చింది, దీని బరువు మాకు తెలియదు, దీని వెల మాకు తెలియదు, నీకు తెలుసు నాయన, ఎందుకు కార్చింది, దీని కార్యం చేయమంటే ప్రభు కార్యం చేస్తాడు. దేనికి స్తోత్రాలు. దావీదు చెప్తాడు, నా కన్నీటిని కవిలలో ఒక బుడ్డిలో ఏం చేశాడో తెలుసా,
నీ కన్నీరంతా ప్రభు దగ్గర ప్రవహిస్తూ ఉంటుంది. దేని కొరకు నువ్వు బాధపడుతున్నావు? నీకు నువ్వు బాధపడితే నువ్వు కుంగిపోతావు, నువ్వు పాడైపోతావు, రోగగ్రస్తురాలు అవుతావు. అదే ప్రభు దగ్గర ఏడిస్తే ప్రశాంతత, నెమ్మది వస్తుంది. దేని గురించి చింతపడద్దు. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను ప్రభు, అప్పుడు అన్నిటికీ మించిన దేవుని సమాధానము మీ హృదయాలకు కావాలి ఉంటుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాడిమాను మేకులు, మూడోది ఏంటో తెలుసా? మూడో చూడండి, బాధింపబడిన వారిని విడిపించుటయు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం చెప్పండి. బాధింపబడిన వారిని విడిపించుటయు. మనమే కాదు, అనేకులు ఈ లోకంలో బాధింపబడే వాళ్ళు ఉన్నారు. తాగుడుతో బాధింపబడేవారు, వ్యభిచారంతో బాధపడే లోక 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 పద్ధతితో ఎంతో దెయ్యాలు బాధిస్తూ ఉన్నాయి. వాళ్ళందరిని విడిపించాలన్నా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గర ప్రార్థించాలి. ప్రార్థన లేకుండా నువ్వేమీ సాధించలేవు. దేవుని సందులో సాగిపోదాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే అంటున్నాడు ఏమని తెలుసా? విడిపించుటయు ప్రతి కాడిని విరగగొట్టియు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే ఏంటి? దుష్టుడి యొక్క కట్లను విప్పుటయు, కాడిమాని మేకులు విరగొట్టుటయు, బాధింపబడిన వారు విడిపించు నేను నేర్చుకొనిన ఉపవాసము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉంటే దుష్టుడు కట్టిన కట్లన్నీ తెగిపోతాయి, మేకులన్నీ కాడిమాని మేకులు ఇరిగిపోతాయి, బాధింపబడిన వారికి విడుదల వస్తుంది. అంటే మన ఉపవాసం వల్ల దేశానికి ప్రయోజనకరం, నీ కుటుంబానికి ప్రయోజనకరం, నీకు ప్రయోజనకరం, సంఘానికి ప్రయోజనకరం. ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించుకుందాం, ప్రభు సన్నిధిలో కూర్చుందాం, పెనుగులాడదాం. ఓ ఎబ్బేక్ రేవు దగ్గర యాకోబు పెనుగులాడినట్లుగా, ఓ ఆ మందిరంలో హన్నా పెనుగులాడినట్లుగా, హిస్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థించినట్లుగా, ఓ దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, గొప్ప కార్యాలు మనం పొందుదాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఉపవాసం ఉంటే మంచిదంటారా కాదంటారా? ఎవరు చెప్పారు? నేను చెప్పానా? దేవుడు చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? యాబేలు గ్రంథం అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడైనను ఉపవాసం ఉండుడి, దుఃఖించుడి, కన్నీరు కార్చుడి, మనహపూర్వకంగా తిరిగి రండి. ఇదే దేవుడైన యెహోవా వాక్కు. మనం తిరిగి వెళదాం. మనం ఈ శరీరంలో ఉన్నాం, చాలాసార్లు తప్పిపోతుంటాం. మాటల్లో తప్పిపోతాం, క్రియల్లో తప్పిపోతున్నాం, చూపుల్లో తప్పిపోతున్నాం, మన ఆలోచనలో తప్పిపోతున్నాం, మన చేతల్లో తప్పిపోతున్నాం. సరిచేసుకుందాం, మన బ్రతుకులను బాగు చేసుకుందాం, ప్రభు వైపు నిలబడదాం.